ఎన్నికల షెడ్యూల్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా గెలుపు పైన ఎవరి ధీమాను వాళ్లే వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు అన్ని కూడా కూటమి ఈసారి అధికారాన్ని చేపట్టబోతోంది, గవర్నమెంట్ని ఫామ్ చేయబోతోందని అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి రెండు సర్వే సంస్థలు వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అని చెప్పినా కానీ మనం చూడొచ్చు ఐన్యూస్ స్క్రీన్ పైన ఐ పోల్స్ నిర్వహించినటువంటి సర్వేలో 212 స్థానాలతోటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దాంట్లో 63 వైసీపీకి, 93 తెలుగుదేశం పార్టీకి, జనసేనకు 16, భారతీయ జనతా పార్టీకి 3. రైట్, ఇట్లా నేపథ్యంలో ఐ పోల్స్ ప్రతినిధి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు, సో అన్నీ ఓకే, తెలుగుదేశం పార్టీ అట్ ది సేమ్ టైం వైసీపీ, జనసేన, సో వీళ్ళ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా భాగంగా ఉంది. సో భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ అభ్యర్థిని చూసారా, లేదంటే కూటమిని చూసారా, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకతను చూసారనుకోవచ్చా? సో మీ అంచనా, మీరు చూసినటువంటి సర్వే ఎట్లాంటి రిజల్ట్ ఇచ్చింది అక్కడ? అంటే మా ఉద్దేశంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతాప గుర్తింపు జనాలు మన అనుకునేటువంటి పార్టీ కాదు. జాతీయ పార్టీ అయినప్పుడు కూడా దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో చాలా నామమాత్రమే. అది టీడీపీ యొక్క ప్రభావం తప్పించి వాళ్ళ అభ్యర్థులు కానీ, అది అభ్యర్థులు వాళ్ళు ప్రకటించిన అభ్యర్థులు ప్రముఖంగా చెప్పాలంటే ఒక ఇద్దరు బాగా ఫేమస్ ఉన్న అభ్యర్థులు ఉంటారు. అదే రాష్ట్రాలకు తెలిసినటువంటి పురంధర్శివి గారు కావచ్చు, మన మాజీ ముఖ్యమంత్రి వారు కిరణ్ రెడ్డి లాంటి వారు కావచ్చు, వీళ్ళు మాత్రమే బాగా పాపులర్ ఫేసెస్. అంతమంది తప్పితే గొప్పగా చెప్పదగిన గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరు లేరు. సో అక్కడ ఏంటంటే బీజేపీ కంటే కూడా కూటమి అనే ప్రధాన పాత్ర. కూటమిని చూసి బీజేపీకి వాళ్ళకు ఓటేస్తారు అక్కడ. చంద్రబాబు నాయుడు టీడీపీ ఒక అనేది మేజర్ ఫ్యాక్టర్ ఇక్కడ మనకి. సో వ్యతిరేకత బట్ కూటమిని చూసి ఐపోల్స్ అంతే. అంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అంటే వ్యతిరేకత అనేది అసలు వ్యతిరేకత లేదు, అలానే అనుకూలం కూడా లేదు. ఎందుకంటే అసలు అది మన అనే ఒక పార్టీ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన వరకు. సో దాన్ని వ్యతిరేకించడం లేదని కాదు, ఎక్కడైతే ముస్లిం కాన్సన్ట్రేటెడ్ పాకెట్స్ ఉన్నాయో అలాంటి ఆంధ్రప్రదేశ్లో 2-3 కన్నా ఎక్కువ లేమని చెప్పుకోవడానికి, ఒక గుంటూరు ఈస్ట్ కావచ్చు, మదనపల్లి కావచ్చు, కడప కావచ్చు, అలాంటి వాళ్ళు కూడా అక్కడ వ్యతిరేకత అనేది చాలా తక్కువ ఉంటుంది బీజేపీ. అసలు బీజేపీ అనేది ఒక పార్టీ అనేది కన్సిడరేషన్ లేదు. సో వ్యతిరేక అనుకూలం అనేది సెకండ్ క్వశ్చన్ అక్కడ. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇవ్వాల్సినటువంటి టికెట్ అక్కడ భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా అట్లాంటి కోటాలో వెళ్ళినటువంటి ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా అండి ఇక్కడ ఇక్కడ వ్యతిరేకత కూడా పార్టీలో కూడా అంతే వ్యతిరేకత వచ్చింది. ఇది ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళింది, వాళ్ళు చాలా వరకు అలకల మీదనే ఉన్నారు అట్లాంటి టైంలో. ఇక్కడ ఈ భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి అభ్యర్థుల్లో ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ జరిగినాయి? ఇప్పుడు ఇక్కడ మొత్తం రాష్ట్ర మొత్తంగానే ఒక 3 వచ్చేసిందండి. డెవలప్మెంట్, చంద్రబాబు నాయుడు అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్. డెవలప్మెంట్ అనేది కావాలి. సో కావాల్సినప్పుడు వీళ్ళు ఈయన బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఈయన వ్యతిరేకం ఓటేకి ఉన్నామనే పరిస్థితి కనిపించలేదు. సో కూటమికి అనేది ఒక ప్రధాన ఇంపార్టెన్స్ ఇచ్చారు అక్కడ. సో ప్రజలు ఆ రకమైన అలక కానీ అలకమైన డిస్సాటిస్ఫాక్షన్ కానీ పెద్దగా లేదండి ఈసారి. కూటమికి ప్రాధాన్యత ఇచ్చారు బేసిక్గా. చంద్రబాబు నాయుడు మొహం చూసి ఆయన ఫేస్ వాల్యూ, ఆయన చరిష్మా మీద ఎలక్షన్ జరిగిపోయినాయి. కాబట్టి బీజేపీకి ఇచ్చినది మాత్రాన వీళ్ళకి ఓటేద్దనే సందర్భాలు ఎక్కడ మేము గమనించలేదు ఏ సర్వేలో కూడా ఎక్కడ కూడా. ఇప్పుడు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలండి, అనపడుతుంది, అనపడుతుంది టీడీపీ అభ్యర్థి లాస్ట్ బీజేపీని చేశారు. అక్కడ ట్రెండ్ అనేది పొలిటికల్గా ఎలా ఉందో అదే ట్రెండ్ గమనించాం తప్ప బీజేపీ ఇచ్చిన మాత్రాన ఆయన మరీ తక్కువ లేరు అక్కడ కూడా. మెజారిటీ పరంగా ఇప్పుడు ఆయన డిపాజిట్ కోల్పోయే పరిస్థితి లేదు. ఆయన కూడా బలమైన ఓటు బ్యాంక్ పడింది అక్కడ. ఆయన అంతకుముందు అదే అభ్యర్థి టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీకి వచ్చారు. సో ఓవరాల్గా కూటమి, డెవలప్మెంట్, చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్టర్ ఇదే అక్కడ గమనించిన ఉన్నాడు. బీజేపీ వ్యతిరేకత అనేది ఇక్కడ పెద్దగా లేదు మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చాను. సో ఈ ఇంపాక్ట్ వాళ్ళకు ఓటు టర్న్ అయితే అవునండి. ఒకవేళ వ్యతిరేకత ఉన్నప్పుడు ఒక మైనర్ పర్సంటేజ్ ఉందనుకోండి, అది ఇంత పెద్ద దానిలో అసలు కౌంట్ కాదు. సో అధిష్టానం ఒకవేళ నిర్ణయం తీసుకొని అధిష్టానం బుజ్జగించుకుంటే కనుక పార్టీలు అభ్యర్థులు కూడా ఆఫ్కోర్స్ కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం అయినటువంటి సందర్భాలు కూడా. అయితే ముఖేష్ రావల్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ముఖేష్ గారు, సో మొత్తానికి ఎగ్జిట్ పోల్ ట్రెండ్ కనిపిస్తోంది. ఒక గంట సేపటి నుంచి దేశం మొత్తం మీద కూడా ఎగ్జిట్ పోల్స్ ఎవరు గెలవబోతున్నారు, ఒకవైపు ఎన్డీఏ కూటమి, ఒకవైపు ఇండియా కూటమి. సో అటు దేశవ్యాప్తంగా ఎవరిని ఈసారి అధికారం చేపట్టబోతున్నారంటే ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే, ఎగ్జిట్ పోల్స్ చూస్తే భారతీయ జనతా పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నది ప్రస్తుతానికి ప్రముఖమైనటువంటి ఎగ్జిట్ సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్నాయి. కమింగ్ టు దేశం మొత్తం జరిగినటువంటి ఎన్నికల్లో 4 ఫేజ్లో జరిగినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల వైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా చూసేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇట్లా నేపథ్యంలో ఈ ఎగ్జిట్ పోల్స్
ప్రామాణికాన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే గతంలో కూడా ఈ సక్సెస్ రేట్స్ మనం చూసాం, ఈసారి ఎంతవరకు ఉండబోతుంది అన్నది ఒక పాయింట్ అయితే కనుక, ఇందాక ఐపల్స్ శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, దరిదాపు 250 శాంపిల్స్ తీసామన్నారు కదా, 250 ఒక నియోజకవర్గంలో. సో నియోజకవర్గం నుంచి మన మండల లెవెల్కి పోతే కనుక ఇది ఇంకా తగ్గుకుంటూ వస్తుంది. మండలం నుంచి గ్రామానికి పోతుంది, గ్రామం నుంచి వార్డుకు పోతుంది, ఆ వార్డా లేదంటే అక్కడ నుంచి వ్యవసాయ క్షేత్రానికి పోతారా, పొలాల్లోకి వెళ్తారా, పంట పొలాల్లోకి వెళ్తారా, ఇట్లా ఉంటుంది ఈ సర్వే సిస్టమ్ మొత్తం కూడా. సో ఈ అనాలిసిస్ని ఎట్లా చూడొచ్చు ఈ ఈ ఈ గెలుపు సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్లో? ముఖ్యంగా మీరు సర్వే సంస్థల యొక్క శాంటిటీ ఏ విధంగా ఉంటుంది అని మాట్లాడుకోవాలి. అట్లా నేను సర్వే సంస్థలను కించపరచడమో ఇంకోటి ఇంకోటిగా చెప్పదలుచుకోలే, కానీ ఇప్పుడు మీరన్నట్టు ఒక మినిమం ఒక కాన్స్టిట్యూన్సీలో 200,000 ఓట్లు లేనటువంటి అసెంబ్లీలు అయితే లేవని అనుకుంటాను. అందాజగా ఒక 200,000 ఓట్లు ఉన్నాయనుకోండి. మీరు శాంప్లింగ్ ఏ విధంగా తీసుకుంటున్నారు, అక్కడ శాంప్లింగ్ తీసుకునే వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంటి, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇన్నర్గా ఒక ఓటర్ ఎక్కడేశాడు, ఎవరికి వేశారు అని చెప్పాలి అని అంటే కొంత ప్రోబింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంత ట్రైన్డ్గానైతే మన గ్రౌండ్ లెవెల్గా వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళ దగ్గర ఆ సామర్థ్యత ఉంటుంది అని అయితే నేను అనుకోను. ఎందుకు అని అంటే సూటిగా మీరు వెళ్ళి ఓటేశారా అని చెప్తే డైరెక్ట్ చెప్పరు వాళ్ళు, వాళ్ళతో ఒక 10-15 నిమిషాలు ముచ్చట పెడితే తప్ప చెప్పరు. వీళ్ళకి ఏమైంది అంటే గ్రౌండ్ లెవెల్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, గ్రౌండ్ లెవెల్లో ఏంది అని అంటే మెయిన్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి సర్వే తీసుకొచ్చే వాళ్ళకు వాళ్ళకు ఒక కొంత టార్గెట్ ఉంటుంది. నేను ఒక 20 మందిని కలవాలా, 20 మంది ఫామ్లు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసిందంటే వాటి డ్యూటీ అయిపోతుంది అది. కానీ ఆ 20 మందిలో మీరన్నట్టు గ్రామాల్లోకి పోయినప్పుడు కుల సమీకరణాలు ఉంటాయి, ముఖ్యంగా స్త్రీలు, ఏజ్ గ్రూప్ వాళ్ళు, మైనారిటీలు, ఇందులో క్రిస్టియన్స్ ఏ విధంగా ఉన్నారు, అట్లని ఒక క్రిస్టియన్ అడిగి ఆ క్రిస్టియన్ ఓట్లు మొత్తం ఇటే పడ్డాయని చెప్పి మనం అజ్జేయలేము. ఒక మహిళను అడిగి ఆ మహిళా ఓట్లు మొత్తం ఇక్కడనే పడ్డాయని చెప్పలేము. ఇవన్నిటి ఫ్యాక్టర్ దృష్ట్యా ఉంటుంది. మినిమం మనం ఒక 200,000 ఓట్లు ఉన్నటువంటి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక 10% తీస్తే యాక్యురేట్ డాటా ఉంటుంది అనేది నా అభిప్రాయం. కానీ అది కాకుండా దానికంటే తక్కువ తీయడం వల్ల మీరన్నట్టు 250 శాంప్లింగ్లో మనం అంటే మనం మాట్లాడుతుండొచ్చు అన్నం ఉడికిందా అని అంటే ఒక్క మెతుకు చూస్తే చాలు అని. కానీ ఆ ఫ్యాక్టర్ అనేది ఈ మనం సర్వే విషయానికి వస్తే కరెక్ట్ అవ్వట్లేదు. మీరు ఇంతకుముందు అన్నట్టుగా మెజారిటీ ఏవైతే ఉన్నాయో అన్నీ NDAకి చెప్తా ఉన్నాయి, మెజారిటీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి కూటమికి చెప్తున్నాయి ఏపీలో అని అన్నారు. అయితే దీన్ని మీకు రీసెంట్గా తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలను గుర్తు చేయదలుచుకున్నాను నేను. బహుశా సార్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 38 సంస్థలేమో సర్వే చేశాయండి, 38 అనుకుంటాను. 38 చేస్తే తెలంగాణలో కేసీఆరే వస్తాడు అని చెప్పినాయి 36 సంస్థలు. ఒక 2 సంస్థలు మాత్రమే బల్లగుద్ది చెప్పాయి మీకు కేసీఆర్ రావట్లేదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పి. అంటే ఇక్కడ మనం ఓవరాల్ శాంప్లింగ్ విషయంలో అట్లాగే ఉంది, మనం ఓవరాల్గా సర్వే సంస్థలన్నింటినీ ఒకవేళ క్రోడీకరించుకుంటే కూడా అలాగనే ఉంది. అంటే ఇందులో ఇంకొక డౌట్ కూడా వస్తుంది, సర్వే చేయడం వేరు, సర్వే చేయించుకోవడం వేరు. సర్వే చేయించుకున్న వాళ్ళు వాళ్ళకి పాజిటివ్ గా వచ్చే ఛాన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ 36 సంస్థల్లో ఎంతవరకు శాంటిటీ ఉంటుందని చూడాలి. ఎందుకంటే అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది అన్నది కాంగ్రెస్ పార్టీకే కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి సర్వేలు చేయించుకున్నది ఏంటి అనేది సెకండరీ విషయం. ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే 36 సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని అంటే ఎవరు చేయించుకున్నారు, ఎవరు చేయించారు ఈ పాయింట్ని బెరీజ్ చేసుకోవాలి. బట్ ఒక గాలి క్రియేట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ. ఎందుకంటే నేను మర్చిపోయినటువంటి అంశాన్ని గుర్తు చేశారు, 38 సంస్థలు ఉంటే ఈ సర్వే సంస్థలను కూడా దారిద్ర్యం ఏంది అని అంటే పార్టీలు బ్యాక్ ఎండ్ నుంచి అమౌంట్ ఇస్తున్నాయండి, 100% పోషించి వీళ్ళు ఒక హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు పబ్లిక్లో. ఇది బిఫోర్ ద ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత కావచ్చు, ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. మీరు అన్నారు కాబట్టి ఒక పాయింట్ నేను కూడా చెప్పాలనుకున్నాను, పోషిస్తున్నాయంటే కరెక్ట్ రిజల్ట్ ఇవ్వండి అని అర్థం, సాటిస్ఫాక్షన్ రిజల్ట్ ఇవ్వాలని కాదు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే సాటిస్ఫైడ్ రిజల్ట్ ఇవ్వడంలో సర్వీస్ సంస్థలు అవి ముందరకు వచ్చాయి. లేదు లేదు, జనరల్గా ఏంది అని అంటే ప్రభుభక్తి చూపుతాయండి. వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే మీకు వస్తున్నాయనే చెప్పాలి, లేకపోతే వాళ్ళు వినిపించుకోరు కదా. కాబట్టి కాకపోతే వస్తున్నాయి, ఇంత టైట్ ఉంది, లేకపోతే ఇక్కడ మనం డ్రాబ్యాక్స్ ఉన్నాయని చెప్పే విధానం ఉంటుంది. కానీ మీరన్నట్టు నేను మీ ఐనిస్ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఈ ముఖ్యంగా ఎన్నికల కమిషన్కి నేను చెప్పేది ఏంటి అని అంటే
మనం ఎన్నికల వరకు ఒకెత్తండి ఖర్చు పెట్టేది. ఒక 100 కోట్లు లేనిది ఒక ఎమ్మెల్యే అయితే అవ్వట్లేరు. ఎలక్షన్ మీద, పోల్ మేనేజ్మెంట్ మీద, ఈ పబ్లిక్ డబ్బులు మద్యం పంచడం మీద ఎంతైతే ఖర్చు పెడుతున్నారో సర్వే సంస్థల అంతే ఖర్చు పెడుతున్నారు. సర్వే సంస్థల మీద ముఖ్యంగా ఏపీలో నేను అనుకుంటాను దాదాపు 1000 నుంచి 2000 కోట్ల బెట్టింగ్ జరుగుతూ ఉందండి. ఈ బెట్టింగ్ సంస్థలు కూడా వీళ్ళని ప్రభావితం చేస్తూ ఉన్నాయి, సర్వే సంస్థలని. అట్లని మనం 40 చేసినా 50 సంస్థలు చేసినా అన్ని సంస్థలు అలాగే ఉన్నాయని నేను చెప్పలేను. కాబట్టి వీళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ మీద కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళ యొక్క ఫోన్ కాల్ డేటా కావచ్చు, వీళ్ళ యొక్క వాట్సాప్ కావచ్చు, వీళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లు కావచ్చు. కొంతమంది కొత్తగా మార్కెట్లోకి వచ్చే సంస్థలే అనుకోండి, కొంతమంది ఎవరికి ప్రలోభాలకు లొంగనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ముఖ్యంగా గమనిస్తే, నిన్న ఒక సంస్థ పేరు చెప్తాను, చెప్పొచ్చో చెప్పొద్దో తెలియదు, నాగన్న అనే సంస్థ తెలంగాణలో కేసీఆర్ సీఎం అవుతున్నాడని చెప్పారు 65 సమ్మెతో చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్తే అన్ని సంస్థలు కూటమి అని అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత తను బహుశా జగన్కు చెప్తా ఉన్నాడు. అంటే మరి వీళ్ళు ఈ ఇతను అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు చేస్తున్నాడా అనేది ఒకటి. ప్రశాంత్ కిషోర్ గారు ఒక పెద్ద స్ట్రాటజిస్టు, ఆయన పెద్ద సర్వే సంస్థ, ఇక ఒక సర్వే అనేది ఒకటి పేరు చెప్తే ఫస్ట్ ప్రశాంత్ కిషోర్దే చెప్తారు దేశంలో. తను కూడా ఒక్కొక్కసారి భాజపాతో విభేదించినట్టే ఉండి మళ్ళీ స్ట్రాంగ్ అవుతా ఉన్నది అని అంటున్నాడు. మేము ఇంతకుముందు మాట్లాడుకున్నాం బ్రేక్లో, ఏంది అని అంటే నార్త్ ఇండియాలోకి వచ్చేసి నేను నాకున్నటువంటి మిత్రులు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, నేను వాళ్ళని పోల్ తర్వాత నేను క్యాజువల్గా అడిగాను, గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి, మనం న్యూస్లలో చూస్తున్నటువంటి రియాలిటీకి, మీరన్నట్టు ఎగ్జిట్ పోల్ రియాలిటీకి చాలా తేడా ఉంది. పోయినసారి ఎన్డీఏ కూట 303 వచ్చినట్టున్నది. ఒక 30 నుంచి 50 స్థానాలు తగ్గుతాయని యోగేంద్రనాథ్ లాంటి వాళ్ళు అంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళ ఫోకస్ ఎన్డీఏ మొత్తం సౌత్ ఇండియా మీద పెట్టింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ నయానో భయానో, బెదిరించడమో, కొనుక్కోవడమో, ఇంకోట వీటి మీద ఫోకస్ చేసింది. అంటే అక్కడ ఉన్నటువంటి మైనస్ని ఇక్కడ పూరించాలని చూస్తుంది. మరి దీని ప్రకారం ఆ మైనస్ని తీసేసి ఇక్కడ ఉన్నటువంటి వాటిని ప్లస్ కలిపి ఎన్డీఏ వస్తుందని చెప్తా ఉన్నారా, ఎట్లా చెప్తున్నారో అర్థం అవ్వట్లేదు. కానీ ఐఎమ్ షూర్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్. ఎగ్జాక్ట్లీ 10% శాంటిటీ కూడా ఉండదని నేను అనుకుంటా ఉన్నాను. లెట్స్ సీ, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.